శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రతి వ్యక్తికి కూడా కలిగేటువంటి ముఖ్యమైన సమస్య కళలు. అయ్యా, మాకు అనేకమైన కళలు వస్తున్నాయండి, ఈ కళల యొక్క ఫలితాలు ఏమిటండి? అసలు ఈ కళలు నిజమవుతాయా? దీనివల్ల మేమేం ఉత్తమమైన ఫలితాలు పొందుతామా, లేకపోతే ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు పొందుతామా? ఈ విషయాలు చాలామంది అడుగుతూ ఉంటారు. కళ అనేది మానసికమైనటువంటి ఒక వైక్లభ్యం. ఇవి కొన్నిసార్లు సంకేతాలు కూడా ఇస్తూ ఉంటాయి మనిషికి. ఒక వ్యక్తికి పాము తరుగుతున్నట్టుగా కళ వచ్చింది అనుకోండి, ఆయనకి దగ్గరలో చాలా కష్టాన్ని అనుభవిస్తున్నాడు అని అర్థం. ఒక వ్యక్తి విష జంతువుల చేత కనిపిస్తున్నట్టు కళ వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తి ఇక కష్టాల నుంచి గట్టెక్కుతున్నాడని అర్థం. ఒక వ్యక్తికి ఒక సింహం కానీ ఒక క్రూర జంతువైన పులి కానీ వెంట తరుముతరస్తే వస్తే తన దగ్గరలో ఉండేటువంటి బంధువర్గం వాళ్ళు మరణిస్తారని అర్థం. అదేవిధంగా ధనం కూడా కళలో కనిపించకూడదు. నోట్లు కానీ చిల్లర కానీ కనిపిస్తున్నాయి అనుకోండి, దానివల్ల తాను దారిద్ర్య బాధను అనుభవిస్తున్నాడు, అనుభవించడానికి సంకేతం. బంగారం పుచ్చుకుంటున్నట్టు కానీ కలొస్తే ఎదుటివారి వ్యక్తి యొక్క దారిద్ర్యాన్ని నేను అనుభవిస్తాను అని చెప్పడానికి సంకేతం. బంగారం దొరికినట్టు కలొచ్చినా సరే దారిద్ర్యాన్ని పొందుతున్నాను అని సంకేతం. అందుకని ఏ వ్యక్తి అయినా సరే తన కళలో విష జంతువులు కానివ్వండి, లేదా చక్కనైనటువంటి ధనాన్ని కానివ్వండి, బంగారం కానివ్వండి, ఇటువంటి ఏమైనా కళలోకి వస్తే రాబోయే కాలంలో నేను కష్టాలు అనుభవిస్తున్నాను అని సంకేతం అట. మరి దేని ఎందు సంకేతం పొందకుండా ఉంటారో, లక్ష్మీ అనుగ్రహం పొందడానికి పితృదేవతల కళ్ళలో కనిపిస్తే సంతానం కలుగుతుంది. పిండ పితృదేవతల కానీ కళ్ళలో కనిపిస్తే పుత్ర సంతానం కలుగుతుందని చెప్తారు. అదేవిధంగా అనేక మందికి సెమివృక్షం జమ్మి చెట్టు కానీ కళ్ళలో కనిపిస్తే సమస్తమైనటువంటి విజయాన్ని పొందుతారు. రాజకీయాల్లో ఉన్నవాడికి జమ్మి చెట్టు సెమి చెట్టు కనబడితే వాళ్ళు తప్పకుండా పదవులను అలంకరిస్తారట. అదేవిధంగా చాలామందికి ఏనుగులు స్వప్నంలో సాక్షాత్కరిస్తాయి. ఏనుగు కాని కళ్ళలో కనబడితే వారు ఉన్నతమైనటువంటి స్థానానికి, ఉన్నతమైనటువంటి ఉద్యోగానికి బదిలీ అవుతారు. ఇలా అనేకమైనటువంటి సంకేతాలు మన కళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. ఈ కళ్ళలో కనిపించేటువంటి సంకేతాలకి ఉత్తమైన ఫలితాలని, అదేవిధంగా దుష్టమైన ఫలితాలను కూడా ఇస్తాయి. ఈ కష్టాలన్నింటి నుంచి తొలగడానికి, కళ్ళలో వచ్చేటువంటి దోషాల నుంచి తొలగించుకోవడానికి మహర్షులు మనకి అనేకమైన శ్లోకాలను చెప్తూ ఉంటారు. అందులో ప్రధానంగా ఈ శ్లోకం చెప్తారు. ప్రతి వ్యక్తి కూడా ఈ శ్లోకాన్ని చెప్పుకొని కళ్ళలో వచ్చేటువంటి దోషాల నుంచి నివారణ పొందుతారని చెప్తున్నాం. ఆ శ్లోకాన్ని ప్రతి ఒక్కరు కూడా రాసుకోండి. రామస్కందం హనుమంతం వైనతేయం మృకోదరం శమనే ఎప్పటే నిత్యం దుస్వప్నం దశ్యాస్యతి. ఈ ఐదుగురు కూడా దలుచుకొని పడుకోండి అని చెప్పారు. ఎవరండి? రామస్కందం రామచంద్రమూర్తి, స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హనుమంతుడు, వైనతేయుడు అంటే గరుత్మంతుడు, మృకోదరం అంటే భీముడు. ఈ ఐదుగురిని తలుచుకొని పడుకోవడం వలన దుస్వప్నం దశ్యనశ్యతి, దుష్ట స్వప్నాలు రాకుండా శుభ స్వప్నాలు వచ్చి ఆ కళని సాకారం చేయడానికి చక్కనైనటువంటి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కూడా పొందుతారని తెలియజేస్తున్నామండి.